మాత్రమే ఇవన్నిటికి ఉంటది. క్రాష్ కాకపోతే ఇవన్నిటికి వాల్యూ ఉండదు ఇక్కడ. తర్వాత అది వేరే కథ ఉంటది. క్రాష్ అనేటువంటిదే ముఖ్యం. క్రాష్ కాకుండా ఈ ఇంటర్మ్ బెయిల్స్ తర్వాత మాత్రం ఏముంటది అప్పుడు? క్రాష్ కాలేదనుకోండి, ఇంటర్మ్ బెయిల్ ఎన్ని రోజులను ఎక్స్టెండ్ చేస్తారు? 6 నెలలు ఎక్స్టెండ్ చేయరుగా. కరెక్ట్ గా ఎలక్షన్స్ అప్పుడు జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి క్రాష్ ఎలక్షన్ దగ్గరకు వస్తే అప్పుడు బయట ఉండాలిగా. బయట ఉండడం కుదరదుగా. అప్పుడు ఎలక్షన్స్ అనేవి వేయరు బెయిల్. ఇప్పుడు ఇవన్నీ పొలిటికల్ యాక్టివిటీ జరిగింది అనుకోండి, పొలిటికల్ యాక్టివిటీ చేస్తున్నారు ఆయన ఆసుపత్రి అని చెప్పేసి అనే పాయింట్ మీద వెళ్ళిపోతారు. అప్పుడు అప్పుడు వర్తించదు. బేసిక్ గా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఆపరేషన్ చేయించేసుకోవాలి ఫస్ట్. అది లేట్ అయింది అనుకోండి, ఆ లేట్ ను కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. అప్పుడు కావాలంటే ఓకే సార్ జైలుకి వచ్చేసేయండి, మీరు పర్యవేక్షణ తీసుకుందాము, జైలు పర్యవేక్షణలో మీకు చేపిస్తానులే అని చెప్తారు. కాబట్టి ముందు అర్జెంట్ గా చేయించుకోవాలి ఆయన. లేదు నేను ఇందాక చెప్పినట్టు చివరిదాకా సాగదీశారనుకోండి, అప్పుడు ఏంటి అనేటువంటిది నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మళ్ళీ వీళ్ళ పిటిషన్ ఎట్లా అంటే జుడిషియల్ కస్టడీలో అయితే లేనట్టే కదా ఇప్పుడు. కాబట్టి నచ్చిన చోట ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ప్రైవేట్ ప్లస్ డబ్బులు కూడా ఆయన సొంతానియే. అది మామూలుగా జుడిషియల్ కస్టడీలో ఉంటే గవర్నమెంట్ పెడతారు. కాబట్టి సిఐడి కోరిన వెసులుబాటు ఇస్తుందా లేదా ఈయనకి మళ్ళీ? ఇంకేమదు నాకు తెలిసి, అంటే మేబీ డిఎస్పీల పర్యవేక్షణ ఇది ఉండకపోవచ్చు. పొలిటికల్ యాక్టివిటీ వద్దని చెప్పచ్చు.